ఏలూరు జిల్లా ఏలూరులో విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని, విద్యుత్ సంస్థలో అన్ని ఖాళీలను భర్తీ చేయాలని, ఐపీఎఫ్ నుంచి జీపీఎఫ్ కు మార్చాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 2022 పీఆర్సీ బకాయిలు చెల్లించాలని నేతలు డిమాండ్ చేశారు.